కృష్ణాపై సుప్రీంకోర్టుకు త్వరలో పిటిషన్ దాఖలుకు ఏర్పాట్లు. జలవనరుల శాఖ అధికారుల కసరత్తు. రిజర్వాయర్లను జాతీయ ఆస్తులుగా ప్రకటించాలని వాదన. ఇది ప్రధానంగా ఒక హైలైట్ చేస్తూ వచ్చింది. సో సాక్షులైతే ఇది బ్యానర్ వార్త చేశారని చెప్పాలి. నీళ్లపై న్యాయ పోరాటం. కృష్ణా జిల్లాలో తెలంగాణ సర్కారు అక్రమాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఏపీ. సుప్రీంలో రిట్ పిటిషన్ దాఖలకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం. అంతర్రాష్ట్ర నదులపై ప్రాజెక్టులు, విద్యుత్ కేంద్రాలు బోర్డు ఆధీనంలో ఉండాలి. కేంద్ర బలగాలతో వాటిని పహారా కాయాలి. 100% జల విద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణ జీవోను తక్షణమే సస్పెండ్ చేయండి. కృష్ణా బోర్డు పరిధి, విధి విధానాలను తక్షణమే ఖరారు చేసేలా కేంద్రాన్ని నిర్దేశించాలి. తెలంగాణ సర్కారు తీరుతో విలువైన జలాలు వృధాగా సముద్రం పాలు. ప్రజలు రైతుల హక్కులను కాలరాస్తున్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. సో ఈ తక్షణమే అక్రమాలను అడ్డుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టులో ఒక న్యాయ పోరాటం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశాన్ని కూడా ప్రధానంగా సాక్షిపత్రిక బ్యానర్ వార్త చేసింది. ఇకపోతే దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది. కాకపోతే ఒక చిన్న వార్త వచ్చిందని చెప్పాలి. దీనికి సంబంధించిన వివరాలన్నింటి కూడాను లోపల పేజీల్లో ప్రస్తావించారు. ఇది ఈ వార్త. జల విద్యుత్ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు. వాస్తవానికి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, అన్ని రోజులు చాలా రోజులుగా ఇటువైపు ట్రిబ్యునల్కి లేఖలు రాస్తూ ఉంది. కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ బోర్డు అథారిటీకి లేఖలు రాస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. జలవనరుల శాఖ మంత్రి, జలశక్తి శాఖ మంత్రి షెకావత్కు లేఖలు రాశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖలు రాశారు. ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖలు రాస్తున్నారు. అలాగే కేంద్ర జలవనరుల రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, అలాగే జలవనరుల ప్రత్యేక కార్యదర్శి, వీళ్ళందరూ కూడా వరుసగా లేఖల మీద లేఖలు రాస్తున్నప్పటికీ కూడాను అటువైపు కేఆర్ఎంబి నుంచి కానీ, ట్రిబ్యునల్ నుంచి కానీ, అపెక్స్ కౌన్సిల్ నుంచి కానీ, కేంద్ర మంత్రుల నుంచి కానీ, ప్రధానమంత్రి నుంచి కానీ ఎవరి నుంచి సరైన రెస్పాన్స్ అయితే రావట్లేదని చెప్పాలి. ఒకవైపు యథేచ్ఛగా నీళ్లను తోడేస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోయేసరికి ఇంకా దిక్కు తోచక ఇక సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పాలి. వాస్తవానికి సుప్రీంకోర్టుకు వెళ్ళటం వల్ల పెద్దగా ఉపయోగం అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఒక వారం క్రితం తెలంగాణకు సంబంధించిన హైకోర్టు ఇదే అంశం మీద వ్యాఖ్యానించింది. మనం విన్నాం, తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఏపీ రైతులు అక్కడ పిటిషన్ దాఖలు చేసినప్పుడు వాస్తవానికి ఈ జల జగడాల్లో మేము జోక్యం చేసుకోలేం, అసలు జల జగడాలకు సంబంధించిన అంశాలు మేము చర్చించకూడదు, దానికంటే ఒక ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయబడ్డాయి, తుది నిర్ణయం వాళ్లే తీసుకోవాలి, మేము మా చేతిలో ఉండేది కాదు, మేము తీసుకునేది కాదని చెప్పి కోర్టులు చెప్పడం జరిగింది ఆ రోజు. అయితే ఇప్పుడు కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా బహుశా అలాంటి తీర్పే వస్తుందని కూడా మనం అనుకోవచ్చు. దీని మీద ఇదేదో జరిగిపోతుందని కూడా మనం అనుకోవడానికి లేదు. కాకపోతే ప్రధానమంత్రే స్వయంగా ప్రధానమంత్రికే లేఖ రాసినప్పటికీ ఆయన కూడా స్పందించలేదు. జలశక్తి మంత్రి ఎవరు స్పందించినప్పుడు ఇంకా ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఏదో ఒకటి దీనికి ఒక మార్గం కావాలి కాబట్టి సుప్రీంకోర్టు మెట్లెక్కింది. సుప్రీంకోర్టు మెట్టెక్కడం వల్ల అట్లీస్ట్ ఒక ఒత్తిడి అయితే క్రియేట్ అవుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళినప్పుడు కేంద్ర ప్రభుత్వం అసలు ఎందుకు స్పందించలేదనైనా సుప్రీంకోర్టు అడుగుతుంది. ఎందుకు ఈ జల జగడాలను ఇంత ఆలస్యం చేస్తున్నారు, అట్లీస్ట్ మీరు ఎందుకు పరిష్కరించలేదని వాళ్ళైనా మొట్టికాయలు వేస్తుంది. పరిష్కారం సుప్రీంకోర్టులో లభించదు, కానీ పరిష్కారానికి మీరెందుకు కృషి చేయట్లేదని గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని అయితే మందలిస్తుంది. ఈ ఫేవర్ అయితే జరుగుతుంది అనుకుంటున్నాము సుప్రీంకోర్టు నుంచి అని చెప్పి ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు. మరేం జరుగుతుందో చూద్దాం.